Hi friends, welcome back to our channel. This is Upendra Kumar. So, ee roju manam cheppukoboye topic IC engines lo supercharging ante enti adi ela work chestundi anedi ee roju manam chuddam. Okay, so asala supercharging enduku IC engines lo ante aa given speed lo ఇంజిన్ యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో అంటే ఇంజిన్ నుంచి వచ్చే పవర్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయాలి మనం. ఎలా ఇంక్రీజ్ చేస్తాము? ఆ ఇంజిన్లోకి వెళ్ళే ఎయిర్, అంటే కంప్రెస్డ్ ఇగ్నిషన్లో ఎయిరే కదులుతుంది, ఎయిర్ లేదా మనం స్పార్క్ ఇగ్నిషన్లో ఎయిర్ ఫ్యూయల్లో వెళ్తుంది. సో ఈ రెండు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రేషియో అనేది మనం ఆ ఇంజిన్లోకి వెళ్ళే సక్షన్ స్ట్రోక్లో పెంచాల్సి ఉంటుంది. అది ఎలా పెంచుతాము అనేది ఈ సూపర్ ఛార్జింగ్లో మనం తెలుసుకుంటాం. ఓకే, సో ఏంటి ఈ సూపర్ ఛార్జింగ్ అంటే? సూపర్ ఛార్జింగ్ మేబీ డిఫైన్డ్ యాజ్ ది ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ది డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్. సో మనం ఏం చేస్తున్నాము, ఆ ఇంజిన్లోకి సక్షన్ వెళ్తుంది కదా. సో ఎస్ఐ ఇంజిన్లో అయితే ఏంటి, స్పార్క్ ఇగ్నిషన్లో మనం ఎయిర్ ఫ్యూయల్ రెండు కూడా వెళ్తాయి కదా. సో ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ డెన్సిటీని పెంచుతున్నాము బై యూజింగ్ ఈ సూపర్ ఛార్జర్. అదే మనం సిఏ ఇంజిన్ అంటే కంప్రెషన్ ఇంజిన్లో ఎయిర్ యొక్క డెన్సిటీ పెంచుతున్నాము. ఎలా పెంచుతాము అంటే, ఇండ్యూస్డ్ ఇన్ టు ది సిలిండర్ డ్యూరింగ్ సక్షన్ స్ట్రోక్, దిస్ ఈజ్ అచీవ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ కంప్రెసర్. అంటే మనం ఈ కంప్రెసర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము అంటే, ఇంజిన్లోకి వెళ్ళే ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ని కానీ లేదా ఇంజిన్లోకి వెళ్ళే ఎయిర్ని కానీ మనం కంప్రెస్ చేసి పంపించినట్లయితే దాన్ని మనం ఏమంటాము, సూపర్ ఛార్జర్ అని పిలుస్తాము. సో సింపుల్, ఇంజిన్లోకి వెళ్ళే సక్షన్ స్ట్రోక్లోకి ఇంజిన్లోకి వెళ్ళే ఇన్పుట్ ఏదైతే ఉందో దాన్ని మనం కంప్రెసర్ యూజ్ చేసి కంప్రెస్ చేసి పంపిస్తాము. ఓకే, సో ఇక్కడ సూపర్ ఛార్జర్ యొక్క ఒక అరేంజ్మెంట్ ఉంది, అది ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇది ఇంజిన్. ఓకే, సో ఈ ఇంజిన్కి మనకి ఒక క్రాంక్ షాఫ్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ ఇంజిన్ నుంచి వచ్చి మనం ఏం చేస్తున్నామంటే, ఒక కంప్రెసర్ అనేది ఒకటి అరేంజ్ చేసుకుంటున్నాం. అట్మాస్ఫియర్ నుంచి వచ్చే ఎయిర్, అంటే మనం సిఏ ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే అట్మాస్ఫియర్ నుంచి వచ్చే ఎయిర్ ఈ కంప్రెసర్లోకి వెళ్ళి అది కంప్రెస్ అయ్యి, అంటే దాని యొక్క డెన్సిటీ ఇంక్రీజ్ అయ్యి ఏమవుతుంది అంటే మనకి సిలిండర్లోకి, ఈ ఇంజిన్లోకి వెళ్తుంది. ఓకే, అదే మనకి ఈ ఎస్ఐ ఇంజిన్లో అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ ఇక్కడ నుంచి వస్తుంది కదా, సో అది ఇక్కడికి వెళ్ళి కంప్రెస్ అవుతుంది. సో కంప్రెస్ అయ్యి అప్పుడేమవుతుందంటే ఈ ఇంజిన్లోకి వెళ్ళడం జరుగుతుంది. మరి కంప్రెసర్ అనేది ఎలా రన్ చేస్తాము మనం అంటే, దీనికి ఇంజిన్ యొక్క షాఫ్ట్ ఏదైతే ఉందో దానికి ఒక బెల్ డ్రైవ్ అనేది మనం అరేంజ్ చేసి కంప్రెసర్ యొక్క షాఫ్ట్కి మనం అటాచ్ చేస్తాము. సో ఇలా ఒక బెల్ డ్రైవ్ ద్వారా ఇంజిన్ యొక్క స్పీడ్లోనే కంప్రెసర్ కూడా రన్ అవుతుంది. ఓకే, మేబీ అక్కడ ఒక్కొక్కసారి రెడ్యూస్ చేస్తే చేయొచ్చు, కానీ ఈ కంప్రెసర్ రన్ అవ్వడానికి వచ్చిన పవర్ ఏంటి, ఇంజిన్ నుంచి వచ్చే పవర్ మనం బెల్ డ్రైవ్ ద్వారా కనెక్షన్ చేస్తాము. ఓకే, సో సేమ్ పవర్ని మనం వాడుకుంటున్నాం అన్నమాట. సో ఇలా ఇంజిన్లోకి వెళ్ళే ఏదైతే ఇన్పుట్ ఉందో దాన్ని మనం, దాని యొక్క డెన్సిటీని పెంచినట్లయితే ఈ ఇంజిన్ యొక్క సేమ్ ఇంజిన్ కన్స్ట్రక్షన్ ఉన్న సేమ్ ఇంజిన్ మనకి దాని యొక్క కెపాసిటీ అనేది, అవుట్పుట్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఇన్పుట్ వచ్చిన తర్వాత కంబషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అవుట్పుట్ వెళ్ళిపోయింది అవుట్లెట్టే. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అసలు సూపర్ ఛార్జింగ్ వల్ల మనం ఏమి ఎందుకు చేయాలి అంటే, టు రెడ్యూస్ ది వెయిట్ టు పవర్ రేషియో ఆఫ్ ఎన్ ఇంజిన్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఏరో ఇంజిన్స్. మనం ఏరో ఇంజిన్స్ చేసినప్పుడు ఏంటి అంటే, అక్కడ అలాంటి దగ్గర పవర్ ఎక్కువ కావాలి, స్పేస్ తక్కువ ఉండాలి. సో అలాంటి కండిషన్లో ఈ సూపర్ ఛార్జర్ అనేది వాడుతూ ఉంటారు.
నెక్స్ట్ ఏంటి, టు రిడ్యూస్ ది స్పేస్ ఆక్యుపైడ్ బై ది ఇంజిన్ యాజ్ ఇన్ నెసెసిటీస్ ఇన్ మెరైన్ ఇంజిన్స్. సో మనకి మెరైన్ ఇంజిన్స్లో ఏమవుతుంది అంటే తక్కువ స్పేస్ అది ఆక్యుపై చేయాలి, కానీ పవర్ మాత్రం ఎక్కువ ఇవ్వాలి. సో ఒక చిన్న ఇంజిన్కి మనం ఒక కంప్రెసర్ యూజ్ చేసి సూపర్ చార్జర్ని అటాచ్ చేసినట్లయితే అది ఎక్కువ అవుట్పుట్ ఇస్తుంది తక్కువ స్పేస్లో. రెండోది ఏంటి, మూడోది టు మెయింటైన్ పవర్ ఆఫ్ రెసిప్రోకేటింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ ఈవెన్ అట్ హై ఆల్టిట్యూడ్ వేర్ లెస్ ఆక్సిజన్ ఈజ్ అవైలబుల్ ఫర్ కంబషన్. యాక్చువల్గా ఇది హై ఆల్టిట్యూడ్ అంటే ఆకాశంలో చాలా ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మనకి అందవు, చాలా తక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా ఈ ఇంజిన్ అనేది మనకి ఈజీగా వర్క్ అవుతుంది. ఓకే, సో దానికి పవర్ అనేది ఆ రెసిప్రోకేటింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ అనేది ఈజీగా మెయింటైన్ చేసుకోగలదు. టు ఇంప్రూవ్ ది వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎన్ ఇంజిన్ ఎట్ హై ఆల్టిట్యూడ్ అండ్ ఎట్ హై స్పీడ్స్. సో ఒక ఇంజిన్కి దాని యొక్క హై స్పీడ్స్ దగ్గర, హై ఆల్టిట్యూడ్ దగ్గర అంటే హై హైట్స్ దగ్గర ఆ వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ చేసుకుంటుంది బై యూజింగ్ సూపర్ చార్జర్. టు హ్యావ్ బెటర్ టర్బులెన్స్ అండ్ దస్ ఎన్ష్యూర్ మోర్ కంప్లీట్ కంబషన్ గివింగ్ గ్రేటర్ పవర్ అండ్ లో స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్. సో ఇంకొకటి ఏంటి అంటే మనం ఒక కంప్రెస్డ్ ఎయిర్ లేదా కంప్రెస్డ్ ఎయిర్ ఫ్యూయల్ పంపించడం వల్ల ఆ సిలిండర్ లోపల ఏదైతే ఉందో అక్కడ బెటర్ కంబషన్ ఉంటుంది, అంటే కంప్లీట్ కంబషన్ అవుతుంది. దానివల్ల ఏంటి అంటే మనకి స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది లోగా ఉంటుంది. అంటే మనం ఏదైతే ఫ్యూయల్ ఇస్తున్నామో లోపలికి అది మొత్తం కన్జంప్షన్ అయిపోయి మనకి ఎక్కువ పవర్ అనేది రావడం జరుగుతుంది. ఇదంతా కూడా మనం సక్షన్ దగ్గర ఆ ఏదైతే ఇన్పుట్ ఆ ఇంజిన్లోకి వెళ్తుందో ఆ ఇన్పుట్ని మనం కంప్రెస్ చేస్తున్నాము. అది కూడా సేమ్ మనం ఇంజిన్ నుంచి వచ్చే షాఫ్ట్కి ఒక బెల్ డ్రైవ్ కనెక్ట్ చేయడం వల్ల. సో ఇది సూపర్ చార్జర్ అంటే ఏంటి అండ్ అది ఎలా వర్క్ చేస్తుంది, దాని యొక్క కాంపోనెంట్స్ ఏంటి అనేది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఏదైనా మీకు టాపిక్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఆ వీడియో అందించడం జరుగుతుంది. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాని ద్వారా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అన్ని మీరు పొందొచ్చు. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి ఒక యాప్ ఉంది, ఈ వీడియోస్ అన్నీ కూడా ఒక సీక్వెన్స్లో అందులో ఉంచడం జరుగుతుంది. వితౌట్ యాడ్స్ మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. సో ఈ వీడియోస్ అన్నీ కూడా ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకున్నారో వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.